వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్ మీరు ఎప్పుడైనా వరల్డ్లోనే చాలా అందమైన యానిమల్స్ని చూడాలి అని అనుకున్నారా అవి చూడడానికి క్యూట్గా ఉండి వాటి లుక్ చాలా అందంగా ఉంటుంది కొన్ని కొన్ని యానిమల్స్ని అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకుందామా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కొన్ని కొన్ని కంట్రీస్లో అయితే ఈ యానిమల్స్ని ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు నేను ఈ వీడియోలో టాప్ టెన్ క్యూట్ యానిమల్స్ గురించి చెప్పబోతున్నాను నా వీడియోని ఎండ్ వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ రియల్ ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ టెన్లో ఉంది బేబీ టైగర్ టైగర్ అనగానే టైగర్ని ఎవరు పెంచుకుంటారు అనిపిస్తుంది కదా కానీ యునైటెడ్ స్టేట్స్లో అడవుల్లో నివసించే కంటే ఇళ్లలో నివసించే టైగర్సే ఎక్కువగా ఉంటాయి దుబాయ్ కంట్రీస్లో టైగర్ని ఎంత ఎక్కువగా ఇళ్లలో పెంచుకుంటారో మీకు అందరికీ తెలుసు సెలబ్రిటీస్ కూడా ఈ టైగర్స్ని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు కానీ ఈ టైగర్స్ని ఇళ్ళలో పెంచుకోవడం అంత ఈజీ కాదు వాటికి సరైన ఫుడ్ పెట్టడం మళ్ళీ సరైన ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఈ క్యూట్ బేబీ టైగర్స్ని చూసినప్పుడు మనం ఇది అంత భయంకరమైన యానిమల్ అనే విషయాన్ని కూడా మర్చిపోతాం ఎందుకంటే ఈ బేబీ టైగర్స్ జస్ట్ పాలు మాత్రమే తాగుతాయి నెంబర్ నైన్ ఫింగర్ మంకీ ఫింగర్ మంకీ చూడ్డానికి చాలా చిన్నగా మరియు క్యూట్గా ఉండే యానిమల్ మీరు ఎప్పుడు ఇలాంటి యానిమల్ని చూసి ఉండరు ఇది చాలా చిన్నగా ఉండేసరికి దీన్ని ఫింగర్ మంకీ లేదంటే పాకెట్ మంకీ అని కూడా అంటారు ఇది జస్ట్ ఫోర్ టు సిక్స్ ఇంచెస్ వరకు మాత్రమే ఉంటాయి ఇవి ఎవరిని అటాక్ చేయవు దీన్ని ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఎందుకంటే ఇవి జస్ట్ ఫ్రూట్స్ని ఎక్కువగా తింటాయి యాపిల్ బనానా లాంటి ఫ్రూట్స్ని ఎక్కువగా తింటాయి ఇవి చూడ్డానికి ఎంత క్యూట్గా ఉంటాయో వీటి కాస్ట్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇంచుమించు ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది నెంబర్ ఎయిట్ బేబీ తమండువా ఈ వీడియోలో చూస్తున్న క్యూట్ యానిమల్ పేరు బేబీ తమండువా ఇది సౌత్ అమెరికాలోని రెయిన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటాయి వీటిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీటికి పళ్ళు ఉండవు వీటికి నాలుగు కాళ్ళు ఉన్నప్పటికీ నిలబడ్డానికి మాత్రం రెండు కాళ్ళనే యూస్ చేస్తాయి దీని చిన్న చిన్న కళ్ళు గులాబీ రంగుతో ఉన్న శరీరం అక్కడక్కడ నల్లని చారలతో చూడడానికి చాలా బాగుంటాయి ఈ తమండు అని ఇళ్ళలో పెంచుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే దీనికి రకరకాల ఫుడ్ని పెట్టాల్సి వస్తుంది నెంబర్ సెవెన్ పైథాన్ ఈ పామును చూడగానే మనకు చెమటలు పట్టేసిన ఫీలింగ్ వస్తుంది కదా ఎందుకంటే దీని లుక్ చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఈ పాములను కూడా కొన్ని కొన్ని కంట్రీస్లో ఇళ్లలోనే పెంచుకుంటున్నారు అయితే ఈ పైతాన్ని పెంచుకోవడానికి కొన్ని కొన్ని దేశాల్లో ఒప్పుకోరు కానీ కొన్ని కొన్ని దేశాల్లో పైతాన్ లాంటి పాములను పెంచుకోవడానికి అనుమతి ఉంది కానీ ఈ పాముల్లో కొన్ని చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అవి ఏంటంటే బెల్ పైథాన్స్ నెంబర్ సిక్స్ మైక్రోపిగ్ పిగ్స్ అనగానే మన కంట్రీలో అంతగా లైక్ చేయరు కానీ ఈ మైక్రోపిక్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దీన్ని చూస్తే ఇంట్లో పెంచుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది ఇవి నార్మల్ పిక్స్ లాగా ఉండవు వీటిని పెంచడం అంత కష్టమేమీ కాదు ఇళ్ళలో డాగ్స్ని ఎలాగైతే పెంచుకుంటామో అలాగే వీటిని కూడా పెంచుకోవచ్చు మన ఇండియాలో ఇలాంటి ని పెంచుకోము కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా ఇళ్ళలో పెంచుకుంటారు ఇవి ఎంత క్యూట్గా ఉంటాయో వీటి కాస్ట్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది వీటి కాస్ట్ లక్షల్లో ఉంటుంది నెంబర్ ఫైవ్ బేబీ చికెన్స్ చిన్న చిన్న కోడి పిల్లలు చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటాయి చాలామంది వాళ్ళ ఇళ్ళలో వీటిని ఖచ్చితంగా పెంచుకుంటారు ఇవి సైజులో కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని అందరూ లైక్ చేస్తారు వీటి లుక్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వీటిని పెంచుకోవడం కూడా చాలా ఈజీ మీలో ఎంతమంది బేబీ చికెన్స్ని మీ ఇంట్లో పెంచుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెంబర్ ఫోర్ బేబీ ర్యాబిట్ కుందేళ్ళని ప్రతి ఒక్కరూ పెంచుకుంటారు చాలామంది వాళ్ళ ఇళ్లలో కుందేళ్ళు కనిపిస్తూ ఉంటాయి వరల్డ్లోనే క్యూటెస్ట్ యానిమల్లో ఈ కుందేలు ఒకటి కుందేళ్ళు క్యూట్గా ఉండటమే కాకుండా ఇవి చాలా తెలివైనవి వీటికి ఏదైనా అపాయం కలుగుతుంది అని అనిపిస్తే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుంటాయి వీటిని పెంచడం కూడా చాలా ఈజీ ఇవి శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి బనానా క్యారెట్స్ లాంటివి ఎక్కువగా తింటాయి నెంబర్ త్రీ బేబీ క్యాట్ క్యాట్స్ని చాలా మంది వాళ్ళ ఇళ్లలో పెంచుకుంటారు ఎందుకంటే క్యాట్స్ చాలా క్యూట్ గా ఉంటాయి క్యాట్స్ యొక్క మొత్తం బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందువల్లే అవి అవలీలంగా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా అటు ఇటు తిరగలుగుతాయి క్యాట్స్ వాటి ఎనర్జీని కాపాడుకోవడానికి పది నుంచి పద్నాలుగు గంటలు రోజులో నిద్రపోతాయి మీలో ఎంతమంది మీ ఇంట్లో ని పెంచుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెంబర్ టూ వైట్ స్క్విరల్ చాలా మంది ఉడతల్ని చూసి ఉంటారు కానీ ఉడతల్లో వైట్ కలర్లో ఉన్న వాటిని ఎవరు చూసి ఉండరు అసలు వైట్ కలర్లో ఉడతలు ఉంటాయి అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఈ వరల్డ్లోనే వైట్ కలర్లో ఉన్న ఉడతల్ని కూడా ఇళ్లలో పెంచుకుంటారు ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి టెన్ లో ఒక ఉడత వైట్ కలర్లో ఉంటుంది ఇవి చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉంటాయంటే వీటిని పట్టుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంచుమించు ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు నెంబర్ వన్ టీకప్ పపీస్ ప్రపంచంలోనే ఇవి క్యూట్ లో ఒక టైప్ ఆఫ్ యానిమల్స్ వీటిని స్మాల్ డాగ్స్ అని పిలుస్తారు ఇవి క్యూట్ డాగ్స్లో ఒక రకమైనవి వీటిని చూడగానే ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా ఈ డాగ్స్ ఆల్మోస్ట్ వైట్ కలర్లోనే ఉంటాయి వీటి కళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి ఇవి చాలా చిన్నగా ఉంటాయి మీరు ఈ పప్పీస్ని ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియోలో తప్పనిసరిగా చూసి ఉంటారు ఇవి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే ఇవి ఎంత క్యూట్గా ఉంటాయో వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంచుమించు త్రీ టు ఫోర్ లాక్స్ వరకు ఉంటుంది ఈ టెన్ క్యూట్ యానిమల్స్లో మీకే యానిమల్ చాలా క్యూట్ గా అనిపించింది మీరు ఏదైనా యానిమల్ని ఇళ్లలో పెంచుకున్నారా మీరు మీ రియల్ లైఫ్లో ఏదైనా క్యూట్ ని చూసారా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి